నేషనల్ అధ్యక్షుడిగా మమ్మల్ని ఎవరు అడగరిగా కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీలకు వేల కోట్లు వందల కోట్లేగా అసలు విస్తానై ఏమైనాయి ఏమై వచ్చినావు చెప్పు రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో ఒక శాఖ గాని పేదల గాని ఏది సంక్షేమ పథకం గాని ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు కేటాయించడం అంటే ప్రజలు సంతోషపడేవారు ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సైజు పెరిగింది గెప్పు కదా అన్నది సైజు బాగా పెద్ద వచ్చింది ప్రజల సైజు దొడ్డిగాది అంటే అబద్ధాలు కింద అబద్ధాలు వేసుకోవడానిక ఈ పాత అబద్ధాలు ఇవ్వాలి అంతా కొత్త స్టార్ట్ చేసింది ఇది ఇది అబద్ధాలు ఇదంతా ఇది కూడా పేజీలు పెంచండి దీనికి బరువు పెంచండు పేజీలు పెంచండు అన్ని అబద్ధాలు పెంచాడు అంటే పోయినసారి ఏం ఇచ్చిన హామీలు ఇవి నిలబెట్టుకోలేదు ఆ వారితో పాటు మన కొత్త హామీలు ఇచ్చి మోసం చేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు పోయే ప్రభుత్వానికి చివరి బడ్జెట్ ఇది ఇక రాని ప్రభుత్వానికి చివరి బడ్జెట్ ఇది ఏమీ అమలు చేయకుండా అబద్ధాలతో కూడిన పూర్తి సై బడ్జెట్ ఇది ముఖ్యమంత్రి మెజారిటీ అడ సస్పెండ్ చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం తిడుతుంటే అక్కడున్న శాసనసభ్యులు రాక్షస అన్నమవుతారు సఫర్ కొడతారు గతంలో గిట్టే 270 మంది కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజార్టీతో 270 మంది ఈ శాసనసభలు సభ్యులుండే మొత్తం ఒక గాడుకు అంత కొట్టుకపోయారు ప్రభుత్వమే వీకింది అప్పుడు